అండి, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ విన్ ఆఫీషియల్. ఈవిడలో టాపిక్ ఏంటి అంటే, సో నా బేబీ జెండర్ అనేది ఆడ మగ అనేది, సో ఎవరి మీద ఆధారపడి ఉంటది, తల్లి మీద ఆధారపడి ఉంటదా, తండ్రి మీద ఆధారపడి ఉంటదా అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసరికి చాలా మంది ఒక అమ్మాయి వచ్చాక, పెళ్ళయి వచ్చాక, సో వాళ్ళ సైడ్ ఏమన్నా ఇద్దరు ఆడపిల్లలే ఉండేసి మగపిల్లలు లేక, సో అలా ఎవరైనా ఉన్నారనుకోండి, అందరూ ఏమనుకునే వస్తారు, సో మాకు వారసుడు పుట్టట్లేదు, ఓన్లీ అమ్మాయి మాత్రమే పుడుతుంది అని చెప్పేసి అమ్మాయినే బ్లేమ్ చేస్తుంటారు. అసలు పిల్లలు పుట్టకపోయినా అమ్మాయినే బ్లేమ్ చేస్తారు, ఇంకా పిల్లలు పుట్టాక సో వాళ్ళకి ఏదైనా లోపం ఉన్నా అమ్మాయినే బ్లేమ్ చేస్తారు, ఇంకా అబ్బాయి పుట్టకపోయినా అమ్మాయినే బ్లేమ్ చేస్తారు అనమాట. కానీ సో సైంటిఫిక్ రీజన్ గా, సో రియల్ మీకు మీనింగ్ ఏంటో అందరికీ తెలుసు. సో ఆ జెండర్ అనేది ఓన్లీ అబ్బాయి వల్ల మాత్రమే ఉంటది అని చెప్పి, సో ఒక బేబీ ఫామ్ అవ్వాలి అంటే ఓన్లీ అమ్మాయి వల్ల అయితే ఏం కాదు కదా, సో ఆ స్పెర్మ్ ఎగ్ ఫర్టిలైజ్ అయితేనే సో ఒక బేబీ అనేది ఫామ్ అవుతుంది. అప్పుడు తప్పంతా అమ్మాయిదే అని చెప్పి ఎంత వరకు కరెక్ట్ చెప్పండి, సో అమ్మాయిదే తప్పు అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి అమ్మాయి అయినా అబ్బాయి అయినా 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. అంటే 46 క్రోమోజోమ్స్ అంటే సో 22 పేర్స్ ఉంటాయి అన్నమాట క్రోమోజోమ్స్ అనేవి. ఇవి మన రీప్రొడక్టివ్ సెల్, ఫీమేల్లో అయితే ఎగ్ రీప్రొడక్టివ్ సెల్, సో మేల్లో అయితే స్పెర్మ్ అనేది రీప్రొడక్టివ్ సెల్ అనమాట. సో వీటిలో ఈ క్రోమోజోమ్స్ అనేవి అమ్మాయికి 22 ఉంటాయి, అబ్బాయికి 22 ఉంటాయి. ఈ 23 అనేది సో అమ్మాయిలో XX అనేది ఉంటది. సో XX అన్ని ఎక్స్ మాత్రమే ఉంటాయి, ఇంకా అబ్బాయిలో XY ఉంటది అనమాట. సో చూడండి ఈ డిఫరెన్స్ చూడండి, అబ్బాయిలో XY, అమ్మాయిలో XX ఈ క్రోమోజోమ్స్ అన్ని. సో ఒక పేరు మాత్రమే, సో అమ్మాయిలో ఒక పేరు, అబ్బాయిలో ఒక పేరు, ఇవి రెండు కలుస్తాయి అన్నమాట. సో అది ఎలా అంటే, సో అబ్బాయిలో XY ఉంది అనుకోండి, అమ్మాయిలో XX ఓన్లీ X మాత్రమే ఉంటది, ఒక పేరు XX. ఈ అబ్బాయిలో ఉన్న X సో ఈ అమ్మాయిలో ఉన్న X కనుక ఫ్యూజన్ అయినట్టయితే సో బేబీ గర్ల్ పుడుతుంది. ఈ X కలిసినట్టయితే సో బేబీ గర్ల్ పుడుతుంది. అండ్ అమ్మాయిలో ఎక్స్, అబ్బాయిలో వై ఉంటది కదా, ఇంకా మిగతాది ఎక్స్ కాకుండా వైయే కాబట్టి ఉండేది అబ్బాయిలో. ఇవి రెండు కలిసినట్టయితే సో బాయ్ పుడతారు, XY బాయ్, XX గర్ల్. అర్థమైంది అనుకుంటున్నాను. సో అమ్మాయిలో ఎక్స్ తప్ప ఇంకే ఏమి ఉండదు, అబ్బాయిలో మాత్రమే వై అనేది ఉంటది. వై అనేది ఆ అబ్బాయి పుట్టడానికి కారణం. ఇప్పుడు దాదాపుగా మీరు న్యూస్ లో కనుక చూస్తున్నట్టయితే సో అబ్బాయిలో చాలా మంది అబ్బాయిలో వై క్రోమోసోమ్స్ అనేది అంతరించిపోతున్నాయంట, అంటే తక్కువైపోతున్నాయంట. మరి ఇంకా అబ్బాయే పుట్టాలి అనుకున్నప్పుడు సో అబ్బాయిల్లో కూడా హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి. స్పెర్మ్ మోటిలిటీ కానీ, స్పెర్మ్స్ తగ్గిపోవడం కానీ, స్పెర్మ్స్ అనేవి అన్హెల్తీగా ఉండడం కానీ, సో ఇలా ఉన్నప్పుడు ఓన్లీ అమ్మాయి మీదే ప్రెగ్నెన్సీ అనేది కూడా ఆధారపడదండి. సో అమ్మాయిలోనే ఏ లోపం ఉంది అనుకోవడం తప్పు. మీరు అమ్మాయితో పాటు ప్రెగ్నెన్సీకి కన్సల్ట్ అవ్వాలి అంటే సో వాళ్ళ హస్బెండ్స్ కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అప్పుడే కదా ఎవరిలో లోపం ఉందని అర్థమైపోతుంది. అబ్బాయి అయితే మేమెందుకు చూపించుకోవాలి, ఓన్లీ అమ్మాయి మాత్రమే చూపించుకోవాలి అనే మైండ్ సెట్ వదిలేసి పిల్లలు కావాలి అనుకున్న వాళ్ళు కంపల్సరీగా సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి కన్సల్ట్ అవ్వాలి, అప్పుడే ఎవరిలో లోపం ఉన్నది అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటా, ఓన్లీ రీజన్ అబ్బాయి పుట్టాలి అంటే ఓన్లీ అబ్బాయిలో మాత్రమే ఉంటది, అది వై క్రోమోజోమ్ వల్ల మాత్రమే అబ్బాయిలు పుడతారు. ఇంకా అబ్బాయిని అనుకోవచ్చు మేమేం చేస్తాం దానికి, ఈ వైయే వెళ్ళి ఎక్స్ని కలిసేలా మేమేం చేయట్లేదు కదా అంటే మీరు కూడా ఏం చేయలేరండి. అది మీకు అదృష్టం ఉంటే అబ్బాయి పుడతారు, ఆ వై వెళ్ళి ఎక్స్ కలిసినట్టయితే సో అబ్బాయి పుడతారు, లేదు అనుకుంటే అమ్మాయిలు పుడతారు. అమ్మాయిలు కూడా ఏం అంత అబ్బాయిలతోనే ఈక్వల్ గా పెంచండి, సో ఓన్లీ అబ్బాయిలే కావాలి అని చెప్పేసి సో వచ్చిన వైఫ్ ని రాసి రంపాలు పెట్టేసి సో వారసుడు లేడు, వారసుడు లేకపోతే ఏముంది, అమ్మాయిలనే వారసుల్లో పెంచుకోండి. సో మీరు సంపాదించే ప్రతిదీ వాళ్ళని పెళ్లి చేసేసి పంపించేదాకే ఉంటది, అబ్బాయి లేకపోతే మీ ఫ్యామిలీ అనేది అంతరించిపోతుంది అనే మైండ్ సెట్ తో ఉండబట్టే సో ఇప్పుడు ఇలా అయితే అవుతుంది. సో మెయిన్ రీజన్ అబ్బాయిలు పుట్టాలి అంటే అది అబ్బాయిలోనే ఉంటది అన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరి ఇప్పుడు ఎవరు కారణం అని చెప్పేసి, అమ్మాయిలో ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంటది, అబ్బాయిలో మాత్రమే వై ఉంటది. సో ఈ టాపిక్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా అమ్మాయిల్ని బ్లేమ్ చేయడం ఆపండి. సో ఇంకా అబ్బాయిలు ఎలా పుడతారు అనే దాని గురించి నేనైతే చెప్పాను కదా. సో ఈ క్రోమోజోమ్స్ టాపిక్ అనేది నేను చెప్పిన విధంగా మీకు అర్థం కాకపోతే వెళ్ళి గూగుల్లో ట్రై చేయండి. సో ఇలాంటి మంచి మంచి ఇంకా ప్రెగ్నెన్సీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.